ముందుగా కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. తర్వాత 9:16 ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇవ్వండి. తర్వాత ముందరకు వచ్చిన తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి నేను ఇచ్చిన టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి, అది వాల్యూమ్ తగ్గించుకోండి. తర్వాత దీన్ని రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. చూడండి ఇక్కడ చాలా వరకు అంతా లెఫ్ట్ సైడ్లో అంతా బ్లాక్ స్క్రీన్లోనే ఉంది, కాబట్టి కొంచెం కట్ చేసుకుంటున్నాను. ఇది వరకు కట్ చేసుకుంటున్నాను, తర్వాత లెఫ్ట్ సైడ్లో కట్ చేసినాను చూడండి. కాబట్టి టెంప్లెట్ని హోల్డ్ చేసుకుని లెఫ్ట్ సైడ్కి డ్రాగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టెంప్లెట్ ఎంతవరకు ఉందో అంతవరకు డ్రాగ్ చేసుకుంటాను, మిగిలిన బ్లాక్ కలర్ మొత్తం కట్ చేసుకుంటున్నాను. తర్వాత టెంప్లెట్ని ఫుల్ స్క్రీన్లో సెట్ చేసుకోవాలంటే ముందరికి రండి. ముందరికి వచ్చిన తర్వాత దీన్ని ఇలా సెట్ చేసుకోండి. చూడండి ఇలా సెట్ చేసుకున్నాను చూడండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత లేయర్లోకి వెళ్ళి టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఇందులో ఇలా టైప్ చేయండి, నేను టైప్ చేసినట్టు. టైప్ చేసిన తర్వాత ఫాంట్ సెలెక్ట్ చేసుకొని మీరు చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. దీన్ని ఫుల్ స్క్రీన్లో ఇలా ఫుల్గా చేసుకొని దీన్ని ప్రింట్ ఫాంట్ సెట్ చేసుకుంటున్నాను. తర్వాత బ్లెండింగ్లోకి పోయి మల్టీప్లై మీద సెలెక్ట్ చేసుకొని తర్వాత టెక్స్ట్ని లాస్ట్ వరకు డ్రాగ్ చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోండి వీడియోని. ఎక్స్పోర్ట్ అయిన తర్వాత బ్యాక్ పోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు కైన్మాస్టర్లోకి వెళ్ళి 9:16 ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీడియాలోకి వెళ్ళి బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి. ముందరకు వచ్చిన తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ టెంప్లెట్నికి వీడియో ఎండింగ్లో ఇస్తాం. తర్వాత టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని వాల్యూమ్ తగ్గించి రైట్ క్లిక్ ఇవ్వండి. తర్వాత టెంప్లెట్ ఎంతవరకు ఉందో అంతవరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత మిగతా బ్లాక్ కలర్ని మొత్తం కట్ చేసుకోండి. తర్వాత ఏం చేయాలంటే ఆ టెంప్లెట్ ఫుల్ స్క్రీన్లో సెట్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్లో సెట్ చేసుకున్న తర్వాత ముందరికి వచ్చిన తర్వాత మీడియాలో పోయి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫుల్ స్క్రీన్లో సెట్ చేసుకున్నాను, అలాగే లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకున్న రైట్ క్లిక్ ఇస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుని బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ మీద సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత రైట్ క్లిక్ ఇస్తున్నాను. ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుని క్రోమాకీని ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు ప్లే చేస్తున్నాను చూడండి, ఇలా వస్తుంది. కాబట్టి ఆ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకుని 3 డాట్స్ మీద క్లిక్ చేసి ప్రింట్ ఫ్రంట్ అని ఉంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత క్రోమాకీ ఆప్షన్లోకి వెళ్ళి డీటెయిల్ కర్వ్ ఉంది చూడండి దానిలోకి వెళ్ళి ఇలా సెట్ చేసుకోండి. తర్వాత రెడ్ క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు ప్లే చేయండి, ఇలా వస్తుంది. దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయిన తర్వాత బ్యాక్ వెళ్ళండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత 9:16 ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీడియాలోకి వెళ్ళి బ్లాక్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రెడ్ క్లిక్ ఇచ్చిన తర్వాత ముందరికి రండి. లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఫస్ట్ ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి సెకండ్ ఎక్స్పోర్ట్ చేసిన వీడియో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని ఫుల్ స్క్రీన్లో సెట్ చేసుకొని బ్యాక్ వెళ్ళండి. సెకండ్ది కూడా ఫుల్ స్క్రీన్లో సెట్ చేసుకొని బ్యాక్ వెళ్ళండి. ఈ రెండు ఎంతవరకు ఉన్నాయో డ్యూరేషన్ సెట్ చూసుకోండి. తర్వాత మిగతాది కట్ చేసేసుకోండి. తర్వాత ముందరికి రండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి, చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు అలా రాకూడదు అంటే సెకండ్ ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో మీద క్లిక్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత రైట్ క్లిక్ ఇవ్వండి, ప్లే చేయండి.
ఇక్కడ ముందర ఎంతవరకు ఉందో చూసుకోండి. లెఫ్ట్ సైడ్లో అది మొత్తం కట్ చేసేస్తున్నాను. తర్వాత బ్యాక్గ్రౌండ్ కూడా అంతే అండి, లెఫ్ట్ సైడ్లో మొత్తం కట్ చేసేస్తున్నాను. ఇది కట్ చేయడానికి రాదు కాబట్టి ఇలా వచ్చిన రైట్ సైడ్లో ఇది మొత్తం ఇలా వచ్చేస్తుంది. తర్వాత కిందిది కూడా డ్రాగ్ చేయండి, తర్వాత ఒకసారి ప్లే చేయండి. తర్వాత ఏం చేయాలంటే లాస్ట్ వర్క్ ఎంత ఉందో చూసుకొని ఇది కూడా డ్రాగ్ చేసుకోండి. ఒకసారి ప్లే చేయండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకోండి.